ఏవవం దనం హస్తేన ఆత్మ రక్షాం ధారి సీతా విధేయ తండ్రి చిరంజీవ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం బుల పవన సుత వీర హనుమానికి రాజారామచంద్ర మహారాజ భగవానికి కుల జగదంబ విశ్వపాలిని మాత హిందూ ధర్మకి Yeah.
Nama kami prosperan jadi sebentar. Oke, bila nyai bebas tanggung lama kute,
ఏరోదైతే బాబ్రి మసీదు కూలగొట్టిరో అదే రోజు అక్కడ రామ మందిరం నిర్మించేటువంటి శక్తి హిందూ సమాజానికి ఉంది. కానీ హిందూ సమాజం ఎప్పుడు విధ్వంసాన్ని నమ్ముకోలే. హిందూ సమాజం న్యాయాన్ని నమ్ముకున్నది. హిందూ సమాజం కోర్టును నమ్ముకున్నది. ఆ కోర్టును నమ్ముకున్నటువంటి హిందూ సమాజాన్ని నమ్ముతూ శ్రీరాముని నమ్ముతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తిరిగి మరి ఎలాంటి వివాదం లేకుండా ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా 130 కోట్ల మంది ఎన్నుకుంటున్నటువంటి ప్రజలు 130 కోట్ల మంది ప్రధానమంత్రి ఈ రోజు భూమి పూజ చేస్తున్న సందర్భంగా నాలాంటి రామభక్తులు ఆ రోజు కరసేవకు వెళ్ళినటువంటి రామభక్తులు కూడా ఇవాళందరూ గర్విస్తున్న వేళ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఏదనుకుంటే జరగదు. మరొకసారి ఇప్పుడు కడుతున్న ఆలయం ఏదైతే ఉందో అది కేవలం రామచంద్రమూర్తి ఆలయం అనుకుంటే పొరపాటే. అది ధర్మానికి కడుతున్న ఆలయం. ఎన్ని రోజులైతే ధర్మం బ్రతుకుంటుందో అన్ని రోజులు రామయ్య మా గుండెలో శాశ్వతంగా ఉంటాడు. గుండెలో ఉన్న రామయ్య గుళ్ళోకి వస్తున్న సందర్భంగా మరొకసారి యావత్ హిందూ బంధువులకు భారతీయ సోదరులకు ఈ నిర్మాణాన్ని సహకరిస్తున్న అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మరొకసారి అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ శాంతి కాముకులు భారతీయులు శాంతితో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అత్యంత శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వ సూచన మనం చూస్తున్నాం ఈరోజు. అదే శాంతి భద్రతలతో ముందుకెళ్తూ అన్ని వర్గాలకు పరుపుకుపోతున్న జాతి భారత జాతి. కాబట్టి మరొకసారి ప్రపంచమంతా ఈ రోజుని గమనిస్తూ ఉంది. అమెరికా లాంటి దేశాల్లో రాముల వారి పతాకాన్ని రాముల వారి యొక్క వివిధ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది ఒక ఉద్విగ్నభరిత క్షణం కాబట్టి ఇది కలకాలం గుర్తుండే రకంగా మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు భక్తులకు మాత్రం అందరికీ కూడా శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకుంటూ శంకర ధ్వజంతో మరొకసారి